నమస్కారం, నేను మీసిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ Part 235. రచించిన వారు బృందాగారు. ఇక కథలకు వెళ్తే, మాధవి ఇచ్చిన క్యారియర్ బాక్స్ తీసుకుని హర్ష ఫ్లాట్కి స్కూటీపై స్టార్ట్ అయింది రీతు. తను వెళ్ళగానే అక్షయ్కి కాల్ చేసింది మాధవి. హలో అత్త, వెళ్ళిందా రీతు? అక్షయ్, ఇప్పుడే వెళ్ళింది. అలాగా, సరే అత్త అని ఫోన్ పెట్టేసి అమ్మయ్యా అని చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు అక్షయ్. 10 నిమిషాల్లో హర్ష ఫ్లాట్కి చేరుకున్న రీతు డోర్ కొట్టబోవడం, అప్పుడే హర్ష డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరగడంతో డోర్కి తగలాల్సిన ఆమె చెయ్యి అతని మొక్కుని కాస్త బలంగా తగిలింది. అమ్మ అని మొక్కుని పట్టుకుని ఎదురుగా చూసిన హర్ష రీతుని చూసి ఆశ్చర్యపోయాడు. రీతు గాబరాగా చూస్తూ, అయ్యో సారీ హర్ష, నేను చూసుకోలేదు అని అతని మొక్కుని టచ్ చేస్తూ, బాగా తగిలిందా అని అంటుంటే ఆమె వైపే చూస్తున్న హర్ష చూపులు, అటూ ఇటూ కదులుతున్న మీనాలాంటి ఆమె నల్లని కాటుక కనులు గాబరాగా ముడుచుకుపోయిన ఆమె చిట్టి పెదవుల్లో బందీ అయ్యాయి. హర్ష, ఆర్ యూ ఓకే? రీతు వాయిస్కి తేరుకొని, యా ఓకే రీతు, నువ్వేంటి ఇంత వైలెంట్ ఇంటి ఇచ్చావు, అలా కొట్టేశావేంటి అన్నాడు మొక్కుపై రుద్దుకుంటూ. డోర్ కొట్టబోతుంటే నువ్వే డోర్ ఓపెన్ చేశావు. డోర్ అంత గట్టిగా కొడతారా? నువ్వు కరాటే, కున్ఫు, బాక్సింగ్ లాంటివి ఏమైనా నేర్చుకున్నావా ఏంటి అన్నాడు నవ్వుతూ. అదేం లేదు అంది మెల్లిగా. సరే రా లోపలికి, చాలా రోజులైంది కదా నువ్వు ఇక్కడికి వచ్చి అన్నాడు లోపలికి నడుస్తూ. అవును, మమ్మీ నీకు ఇష్టమనే మటన్ కర్రీ, బగార్ రైస్ పంపించింది అని క్యారియర్ బాక్స్ అందించగా హర్ష పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. థ్యాంక్స్ అంటూ చిరునవ్వుతో బాక్స్ అందుకుని టేబుల్పై పెట్టి కూర్చో అంటూ ఆమెకు చైరిచ్చి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. చైర్లో కూర్చొని చుట్టూ చూస్తుంది రీతు. కొన్ని క్షణాలు ఆమె వైపు చూసిన హర్ష, ఆంటీ అంకుల్ బామ్మ బాగున్నారా అని అడిగాడు. అందరూ బాగున్నారు. ఎంతసేపు అయింది ఆఫీస్ నుండి వచ్చి? జస్ట్ 45 మినిట్స్ అవుతుంది. అలా అలా తిరిగొద్దామని బయలుదేరా, అంతలోనే నువ్వు వచ్చేసావు. అలాగా, అయితే వెళ్ళు మరి, నేను వెళ్తాను. ఇంకా కాసేపు ఉండొచ్చు కదా, రోజు ఒక్కడే ఫుల్ బోరింగ్. నీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళు అన్నాడు. అయ్యో నాకేం ఇబ్బంది లేదు హర్ష, ఇక్కడికి రావడం ఏమైనా కొత్త నాకు, ఎన్నోసార్లు వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో నాకు కూడా ఫుల్ బోర్. డిన్నర్ చేయి, ఇంకా ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే. నేను వడ్డించనా అంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా కంపెనీ ఇవ్వచ్చు కదా హర్ష మాటలకు. నేను ఇంటికి వెళ్ళాక చేస్తాను హర్ష, నువ్వు చేసి. ఇంత ఫుడ్ నేను ఒక్కడనే తినలేను రీతు, కలిసి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. హర్ష నవ్వుతూ అంటుంటే చిన్నగా నవ్విన రీతు కొన్ని క్షణాలు ఆగి, సరే అంది మొహమాటంగానే. ప్లేట్స్ తీసుకొస్తాను అని హర్ష వెళ్ళిపోతుంటే, నేను తీసుకొస్తాను నువ్వు కూర్చో అంటూ రీతు చొరవగా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్స్ తీసుకుని వచ్చి వడ్డిస్తుంటే, జస్ట్ మినిట్, కూల్ డ్రింక్ తీసుకొస్తాను అంటూ బయటికి పరిగెత్తిన హర్ష వైపు చూసి చిన్నగా నవ్వుకుంది. రీతు ఫుడ్ సర్వ్ చేసేలోపు కూల్ డ్రింక్తో వచ్చేశాడు హర్ష. 2 గ్లాసుల్లో డ్రింక్ ఒంపి రీతుకు ఒకటిచ్చి చీర్స్ అంటుంటే నవ్వుతూ చీర్స్ కొట్టింది రీతు. రైస్లో కర్రీ కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న హర్ష, వావ్ టేస్ట్ సూపర్ రీతు, ఆంటీ చేతి వంట అమోఘం అని ఇష్టంగా తింటూ ఉంటే చిరునవ్వుతూ చూస్తూ తింటుంది రీతు. నీకు కుకింగ్ చేయడం వచ్చా రీతు? వచ్చు, కానీ అమ్మంతా బాగా చేయలేను, అప్పుడప్పుడు చేస్తాను అంతే అంది. పర్లేదులే, అసలే వంట రాకుంటే నా పనే ఏది? హర్ష తనలో తాను గొనుక్కుగా, ఏంటి హర్ష అని అడిగింది రీతు. ఏం లేదు అని చిన్నగా తల్లాడించాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ ముగించారు. ప్లేట్ ఇటువు అని హర్ష రీతు ప్లేట్ తీసుకోబోతుంటే, వద్దు హర్ష, నేను వాష్ చేస్తాను అని తన ప్లేట్తో పాటు చనువుగా హర్ష ప్లేట్ లాక్కొని రీతు కిచెన్లోకి వెళ్ళగా, వద్దు రీతు అంటూ తన వెనకాలి వెళ్ళాడు హర్ష. మా ఇంట్లో చేస్తాను హర్ష, ఎందుకు ఎవరు పరాయి వాళ్ళని ట్రీట్ చేసినట్టు చేస్తావు, ఫ్రెండ్నేగా, ఏం కాదులే అంటూ రీతు ప్లేట్స్ వాష్ చేస్తుంటే నవ్వుతూ చూస్తున్నాడు హర్ష. ఏంటి అలా చూస్తున్నావు అంది అతని చూపులకు తడబడి. ఏం లేదు అన్నాడు ఆమె వాష్ చేసిన ప్లేట్ అందుకుంటూ. నాకు ఈ పనులేవి రావు అనుకున్నావా అంటూ ప్లేట్స్తో పాటు క్యారియర్ బాక్స్ కూడా వాష్ చేసి, ఇక నేను వెళ్ళొస్తాను అంది చున్నీతో హ్యాండ్స్ తుడుచుకుంటూ. నేను వస్తాను పదా తోడుగా. పర్లేదు హర్ష, నాకేం భయం లేదు, నాకేం పనిలేదు ఇప్పుడు, నా కోసం వచ్చిన నువ్వు సేఫ్గా ఇంటికి చేరేలా చూడడం నా బాధ్యత అని హర్ష చిరునవ్వుతూ అంటుంటే చిన్నగా నవ్వి, సరే పదా అంది క్యారియర్ బాక్స్ తీసుకుని బయటికి నడుస్తూ. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ అని హర్ష అనేసరికి, యూటూ అంది అతని వైపు చూస్తూ. ఇద్దరూ ఎవరి బైక్లో వాళ్ళు స్టార్ట్ అయ్యి రీతు ఇంటికి చేరుకున్నారు. బాయ్ రీతు, గుడ్ నైట్. గుడ్ నైట్ హర్ష, థ్యాంక్ యూ అని చిరునవ్వుతో చెప్తుంటే సన్నని నవ్వుతో కొన్ని క్షణాలు ఆమెని చూసి బాయ్ అంటూ హర్ష వెళ్ళిపోగా అతను వెళ్ళే వరకు చూసి లోపలికి నడిచింది రీతు. అతనితో టైం స్పెండ్ చేయడం ఆమె మనసుకు హ్యాపీగా అనిపించింది. గదిలో నుండి అప్పుడే బయటకు వచ్చిన మాధవి, వచ్చేసావా అంది. అమ్మ వద్దు అంటుంటే తనతో పాటే డిన్నర్ చేయమన్నాడు హర్ష.
అక్కడే తినేశాను. కర్రీ బాగుంది, హర్షకైతే చాలా నచ్చింది. గుడ్ నైట్ అమ్మా అంది. గుడ్ నైట్ రా అంది మాధవి. వికసించిన రీతు మోముని మురిపంగా చూస్తూ రీతు తన గదిలోకి వెళ్ళగా, త్వరగా దాని మనసు మారేట్టు చేయదేవిడా అని మనసులో వేడుకొని తన గదిలోకి వెళ్ళింది మాధవి. బెడ్పై వాలిపోయిన రీతు కాసేపటికి ఫోన్ చేతిలోకి తీసుకుని వాట్సాప్లో హర్ష కాంటాక్ట్ ఓపెన్ చేసి రీచ్ అయ్యావా అని మెసేజ్ టైప్ చేస్తుండగాని జస్ట్ రీచ్ అని హర్ష నుండి మెసేజ్ రావడంతో రీతు పెదవులపై చిరునవ్వు విరిసింది. ఓకే గుడ్ నైట్ అని స్మైలీ ఎమోజీతో రిప్లై ఇచ్చి గుడ్ నైట్ అంటూ హర్ష నుండి మెసేజ్ రావడంతో చిన్నగా నవ్వి ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న తనకి రోజు కంటే చాలా త్వరగా నిద్ర పట్టేసింది. మరోవైపు రీతుతో టైం స్పెండ్ చేయడం హర్ష మనసుకు హ్యాపీగా అనిపించింది. రీతుతో కలిసి ప్రయాణం చేస్తున్న కొద్దీ తన మనసు అర్థమవుతుంటే ఆమె మీద ఇష్టం పెరుగుతూ ఉంది. ఊహల తలుపులలో వేరిస్తున్న తను ఫోన్ రింగవడంతో తేరుకొని ఫోన్ వైపు చూడగా అక్షయ్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే డిన్నర్ చేశా. నువ్వేం చేస్తున్నావు? డిన్నర్ చేశావా? హారా రీతుతో కలిసి ఆంటీ మటన్ కర్రీ రైస్ పంపించింది అంటున్న హర్ష మైండ్లో ఏదో తట్టి, వెయిట్ వెయిట్, ఇది నీ ప్లానా అని అడిగాడు. ఏ ప్లాన్ రా అడిగాడు అక్షయ్ ఏమీ తెలియనట్లుగా. రే నాటకాలు ఆడకురా, ఆంటీతో ఫుడ్ నువ్వే పంపించావు కదా, నీకు మటన్ అంటే ఇష్టమని చెప్పా అంతే, అతనే పంపించింది. అలాగా సరేలే, ఫుడ్ మాత్రం టేస్టీగా ఉంది. ఇంతకీ ఏం జరిగిందిరా అక్కడ కుతూహలంగా అడిగాడు అక్షయ్. ఏం జరగలేదు, జస్ట్ కలిసి డిన్నర్ చేశాం అంతే. అంతేనా, సరేలే బాయ్ మరి, స్వీట్ నైట్ అన్నాడు అక్షయ్ నవ్వుతూ. నీ మోహన్ రా, స్వీట్ నైట్ నీకు నాకు కాదు, గుడ్ నైట్ అని హర్ష ఫోన్ పెట్టేయగా హాయిగా ఊపిరి తీసుకుని, ఈ మేడం ఇంకా రావట్లేదేంటి అని అక్షయ్ బెడ్పై నుండి దిగి బయటకు వచ్చేసరికి రూమ్ ముందున్న అక్వేరియంలు చేప పిల్లలను చూస్తూ చేప మూతి పెట్టి క్యూట్గా ఆడుతూ ఉంది నిత్య. నేనక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ చేపలతో ఆడుతున్నావా అన్నాడు దగ్గరికి వస్తూ. చాలా క్యూట్గా ఉన్నాయిరా, చూస్తూ ఉండాలనిపిస్తుంది అని మెరిసే కళ్ళతో అంటున్న తనని మురిపంగా చూస్తూ, వాటితో మార్నింగ్ ఆడుకోవచ్చు కానీ రావే అంటూ ఆమెను చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడేసిన అక్షయ్ పక్కన వాలిపోగా నిత్య నవ్వుతూ చూస్తూ అతని కౌగిలిలో దూరిపోయి అతని మీద కాలు చేయి వేసుకుంది. అక్షయ్ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని, నువ్వు పక్కన లేకుంటే అసలు నిద్ర పట్టట్లేదే అంటుంటే నాకు కూడా అంటూ ఇంకా అతన్ని అతుక్కుపోయి హాయిగా కళ్ళు మూసుకుంది నిత్య. సారీ కట్టుకుని తలదుడుచుకుంటున్నారు. ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసింది. నిఖిల్ నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ అన్నయ్య అంది. మార్నింగ్ రా, అభి ఏం చేస్తున్నాడు? వర్కౌట్ చేస్తున్నాడన్నయ్య, ఫోన్ ఇవ్వనా? హారా కొంచెం అర్జెంట్, ఇప్పుడే వెళ్తాను, 1 మినిట్ అన్నయ్య అంటూ ఫాస్ట్గా థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఇండో జిమ్కి వెళ్ళిన ఆరు పుషప్స్ చేస్తున్న అభిని అలాగే చూస్తుండిపోయింది. మోకాళ్ళ పైకి ఉన్న షార్ట్తో షర్ట్ లేకుండా ఉన్న అతని అనాచ్ఛాదిత కండలు తిరిగిన దేహాన్ని, స్టైల్గా అతను చేస్తున్న వర్కౌట్ని చూస్తూ, మనిషి ఎంత అందంగా ఉంటారో మనసు అంతకన్నా అందంగా ఉంటుంది, అమ్మాయిగా నాకే అసూయ పుట్టేలా ఇంత హాట్గా ఉన్నారు శ్రీవారు అని ముద్దుగా మనసులో అనుకుంటూ మైమరిచిపోయి అతని వైపే చూస్తున్నారు. సడన్గా తను వచ్చిన పని గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకొని తల కొట్టుకుని అభి దగ్గరికి అడుగులు వేసింది. తన అడుగుల సవ్వడికి వర్కౌట్ చేయడం ఆపి చూస్తుంటే, నిఖిలన్నయ్య కాల్ చేశారు అంది. అలాగా అంటూ లేచి ఫోన్ తీసుకుని అభి నిఖిల్కి డయల్ చేస్తుంటే ఆరు హ్యాంగర్కు ఉన్న టవల్ తీసుకుని అతని మొహం మీద దేహం మీద దారాలుగా జాలవారుతున్న స్వేదాన్ని తుడుస్తుంది. గుడ్ మార్నింగ్ రా, చెప్పు. ఆస్ట్రేలియా క్లయింట్ మాథ్యూస్ మెయిల్ చేశారు ప్రొడక్షన్లో ప్రాబ్లమ్కి సొల్యూషన్ గురించి డిస్కస్ చేయడానికి, వెంటనే మీటింగ్ కరించేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమంటావు? సరే, అది క్రిటికల్ ప్రాబ్లం కదా, వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటుంది. 9 కరించి, నేను 4 గంటలు స్టార్ట్ అవుతాను. ఓకేరా బాయ్ అని నిఖిల్ ఫోన్ పెట్టేయగా ఫోన్ ఆరుకిచ్చాడు అభి. అయిపోయిందా వర్కౌట్? కాఫీ తీసుకురానా? ఫ్రెష్ అయ్యాక తాగుతాలి. అలాగే, త్వరగా ఫినిష్ చేసుకుని వచ్చేయండి, 1/2 గంటలు వెళ్ళాలి అంటున్నారుగా అని ఆరు వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాక్కున్నాడు అభి. ఆరు ఏంటన్నట్టుగా చిరునవ్వుతో చూస్తుంటే, ఇలాగా వచ్చావు కదా, నా వర్కౌట్లో హెల్ప్ చేయి అన్నాడు. ఏం హెల్ప్ చేయాలి అంది అతని క్రాఫ్ సెట్ చేస్తూ. ఏం లేదు, నేను పుషప్స్ చేస్తుంటే సైలెంట్గా కూర్చోవడమే. అలాగా అయితే ఓకే, హ్యాపీగా కూర్చుంటాను అంటూ అతని లుక్స్కి అనుమానంగా చూస్తూ, ఎక్కడ కూర్చోవాలి, మీ నడుం మీద కాదుగా అని అడిగింది. అక్కడే, త్వరగా వచ్చి అని అభి పుషప్స్ చేసి పొజిషన్లో ఉండగా, నడుం విరిగిపోతుందండి అంది ఆరు. విరిగిపోదు, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, నీ 50 కేజీస్ భారం నాకు బరువే కాదు కానీ రా ఆరు, లేట్ అవుతుంది, చెప్తే విన్నారు కదా మీరు అంటూ ఆరు అతని వీపు మీద సిట్రైట్గా కూర్చోగా చిన్నగా నవ్వుకొని పుషప్స్ చేస్తున్నాడు అభి. 50 పుషప్స్ దాటిన అభి ఆపకపోవడంతో అతని మీద నుండి లేచేసింది ఆరు.
మీరు చేస్తుంటే మీ నడు నొప్పిగా ఉందో లేదో కానీ నా గుండె నొప్పిగా ఉంది ఇక్కడ. ఇలాంటి కష్టమైన వర్క్ చేయకండి, నేను చూడలేను అంది మూతి ముడుచుకుని. అవి లేచి నిలబడి, ఇలాంటి కష్టమైనవి చేస్తాను కాబట్టి ఇలాంటి కష్టమైనా ఎదుర్కోగలిగే సత్తా ఈ బాడీకి ఉంటుంది అన్నాడు దగ్గరికి వస్తూ. హా చాలండి, ముందు ఈ షర్ట్ వేసుకోండి అని టీషర్ట్ అతని చేతికి ఇచ్చింది. ఎందుకు టెంప్ట్ అయిపోతున్నావా? అభి చిలిపి నవ్వుతూ కొండగా కళ్ళెగిరేశాడు. ఆరు సిగ్గుతో కూడిన నవ్వుతూ చూసి అతన్ని చిన్నగా నెట్టేసి, టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్తే అస్సలు ఊరుకోను, త్వరగా రండి అని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళగా నవ్వుతూ చూస్తూ షర్ట్ వేసుకుని టవల్తో మొహం తుడుచుకుంటూ తన వెనుకే వెళ్ళిన అభి ఫాస్ట్గా బాత్ చేసి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీకెండ్ ఆదితో మూవీ షాపింగ్ డిన్నర్కి హాయిగా సమయం గడిపి మండే రోజు పూణే బయలుదేరడానికి అన్నీ సర్దుకొని రెడీ అవుతుంది కృతి. అయిపోయిందా, ఫ్లైట్ టైం అవుతుంది అంటూ గదిలోకి వచ్చిన ఆదిని చూస్తూ, నేను వెళ్తున్నాననే బాధ కొంచెం కూడా లేదు మీలో అంది మూతి ముడుచుకుని. ఆది నవ్వి, నేను బాధపడితే నన్ను చూసి నువ్వు ఇక్కడే ఆగిపోతావు, అయినా దీంట్లో బాధపడడానికి ఏముంది మెంటల్, మీ వాళ్ళకు కూడా నువ్వు రావాలని ఉంటుంది కదా, ఎప్పటికీ నా దగ్గరే ఉంటే నేనే నిన్ను పంపించట్లేదనుకుంటాను, జస్ట్ 5 డేస్ హ్యాపీగా మీ వాళ్ళతో స్పెండ్ చేయి, ఫ్రైడే ఈవినింగ్ కల్లా నీ ముందుంటాను, ఓకేనా అన్నాడు ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని. ఓకే, మీరు జాగ్రత్త, టైంకి తినండి, అలాగే అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి, పద టైం అవుతుంది అని లగేజ్ బ్యాగ్ తీసుకొని ఆది బయటికి నడవగా అతన్ని ఫాలో అయింది కృతి. పద్మ కేశవులకు బాయ్ చెప్పి ఆదితో పాటు కారులో స్టార్ట్ అయింది కృతి. తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు రీచ్ అయ్యే వరకు కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో ఉంటాడు, ఓకేనా? ఓకే అండి, బాయ్ అని ఆదికి స్వీట్ హగ్ ఇచ్చి కృతి వెళ్ళగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కృతిని చేసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంట్లో వాళ్ళ సరదా కబుర్లతో, చిన్న వాళ్ళరితో, ఆది తలుపులతో 5 రోజులు ఇట్టే గడిచిపోయాయి. చెప్పినట్టుగానే ఫ్రైడే సాయంత్రానికి పూణే చేరుకున్నాడు ఆది. కళ్యాణ్ వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి మర్యాదలతో ఉకిరి బికిరి చేసేశారు. డిన్నర్ చేసేసి అందరితో సరదాగా కాసేపు మాట్లాడి కృతితో పాటు టెర్రస్పైకి వెళ్ళాడు ఆది. తాము ఇంతకు ముందున్న ఫ్లాట్ వైపు చూస్తూ, పూణే నాకు చాలా స్పెషల్ కృతి, నా సెకండ్ లైఫ్ మొదలైంది ఇక్కడే, నువ్వు నా లైఫ్లోకి వచ్చింది ఇక్కడే, డార్క్ సైడ్ చూశాను, బ్రైట్ సైడ్ చూశాను అని చిన్నగా నెట్టేర్చి కృతి వైపు చూడగా బాధగా చూస్తూ అతన్ని వాటేసుకుంది. ఆది ఆమెను పొదివి పట్టుకుని, ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ, నీ కోతి వేషాలు, తింగరి పనులు, ఎమోషనల్ మూమెంట్స్ అని చెప్తూ ఉండి చిరునవ్వుతూ అతని మోములోకి చూస్తూ, నాకు కూడా మోస్ట్ లక్కీస్ట్ ప్లేస్ ఇది అంటూ ఆది హృదయంపై తలవాల్చింది కృతి. ఆ చల్లని గాలులు, అలాగే ఉండిపోయిన ఇద్దరు కాసేపటికి గదిలోకి వచ్చి హాయిగా బెడ్పై వాలిపోయారు. మార్నింగ్ రెడీ అయ్యి జంటగా టెంపుల్కి వెళ్ళి అక్కడి నుండి ఫ్రూట్ స్వీట్స్ తీసుకుని రాహుల్ ప్రియల దగ్గరికి వెళ్ళారు. ఇద్దరిని సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు రాహుల్, ప్రియ. ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి వాళ్లతో కాసేపు మాట్లాడి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం ఫ్యామిలీ అంతా కలిసి ఎగ్జిబిషన్లో సరదాగా సమయం గడిపారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక అందరికీ బాయ్ చెప్పి పూణే నుండి ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు ఆది, కృతి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక చుట్టూ చూసిన కృతి, ఏమండి ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లేదే, మనం తప్పిపోయినట్టున్నామండి, ఎక్కడున్నాం అని అడిగింది గాబరాగా. ఇది హైదరాబాద్ కాదు అండ్ మనం తప్పిపోలేదు, నేనే తీసుకొచ్చా సర్ప్రైజ్ అన్నాడు ఆది చిరునవ్వు చిందిస్తూ. ఆది ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి, అన్ని జంటల మధ్య ఎలాంటి మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి, ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.